అసెంబ్లీ ఫలితాలను పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీని వీడుతున్నట్లు స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ప్రకటన చేశారు. త్వరలో కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపుతానని వెల్లడించారు. ఇన్నేళ్లు పార్టీకి విధేయుడిగా ఉన్న రాజయ్య ఇప్పుడు గుడ్ బై చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన రాజయ్యకు ఎంపీ టికెట్పై కూడా క్లారిటీ లేకపోవడంతో పార్టీ నుంచి బయటికి వస్తున్నట్లు తెలుస్తుంది. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం కల్పించారు. రాజయ్యకు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన వరంగల్ ఎంపీ సీటు ఆశిస్తున్నారు. కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలో వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్యే సీట్ నిరాకరించి ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వరని తేలటంతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. రాజయ్య ఇప్పటికే మంత్రి పొంగిలేటి శ్రీనివాస్రెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నేత కావటంతో ఢిల్లీలోని ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజయ్య రాజీనామాతో వరంగల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.